Malana Sagar Mantalu Telangana lo antakantaku perugutunnayi. Lathi charge badhitulni paramarsinchenduku vellalanukunna Congress netalni ninna police Gandhi Bhavan daatakundane arrest chesaru. Arrest aina netalaku madatuga Congress shrenulo Bolaram police station varaku rally nirvahincharu. Marovaipu Malana Sagar vellenduku tamanu anumatinchalantu P Congress netalu Sunita Lakshmareddy, Damodar Raju Narasimha vesina petition pai High Court sanukulanga teerpunichindi. Dinto netalanta Malana Sagar ku nedu bayaldeeri vellanunnaru. Andhra Pradesh ku pratyeka hoda amsamlo BJP TDP lu durmarghanga vyavaharistunnayani AP pratipaksha neta YSRCP adhineta YS Jagan Mohan Reddy mandipaddaru. Kendra Rashtra Prabhutvala vaikariki nirasanaga August 2na Rashtra bandhuku Jagan Mohan Reddy pilupunicharu. Pratyeka hoda kavalanukuntunna prati okaru ee bandulo palgonalsindiga ayana vignapti chesaru. Ee roju Rashtra vyaptanga YCP shrenulu nirasanalu chepattanunnayi. Vijayawada Artharathri High Drama Nadichindi. Roadla Visaranalo Bhaga, Vice Vigraham Tolagimpato, Tivra Uddriktata Marindi. Police Control Room Daggara Unna Vice Rasekhar Reddy Vigraham Tolagistunnarani Teliyadanto, Akkadaku Bhariga YCP Shrenulu Cherukunnaru. Vigrahanni Akkadi Nunchi Tolagiste Tivra Parinamalu Untayantu, YCP Shrenulu Addukune Prayatnam Chesaru. Appatiki Bhariga Moharinchina Policelu Andolana Chestunna Varini Arrest Chesaru. Aa Vigrahanni Tolaginchadaniki Sumaru 5 Gantala Samayam Pattindi. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగింది. ఏపీకి హోదా ఎందుకు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీపై విచ్చుకుపడ్డారు. చర్చకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పుకొచ్చారు. అరుణ్ జైట్లీ సమాధానానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పాత పాటే పాడారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు వైకేవీపీ. కనీసం రైల్వే జోన్ విషయంలో కూడా గట్టి హామీ ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా హడావుడి చేసిన వాళ్లు అధికారంలోకి వచ్చాక మాటెందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు ఆయన. రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై మొదటి రెండు రోజులు హంగామా చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో నాటకాలాడి వాకౌట్ చేశారని, ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు వాడుతున్నారని విమర్శించారు. బీజేపీ కూడా ఏపీకి అన్యాయం చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదని నిలదీశారు. 14వ ఫైనాన్స్ కమిషన్కు హోదాకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. విభజన హామీల విషయంలో పోరాటం కొనసాగిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ బీజేపీలు రెండు తోడు దొంగలని ఏపీ టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేటు మెంబర్ బిల్లుపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని, ఇవాళ సభలో వారి తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. హోదాపై జయరాం వెంకయ్య మెలికలు పెడుతూ ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. పేపర్ లీక్ తో ఎంసెట్ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ 3కి సంబంధించి విద్యార్థులకు కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. పాత ఫీజుతోనే ఎంసెట్ 3 నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో 15 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. పేపర్ లీక్ కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని, లీక్ కు ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. భవిష్యత్తులో జీమాట్ జీఆర్ఈ మాదిరిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామంది.
ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణతో పాటు ఏపీలోను సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కర్నూలులోని సూరజ్ గ్రాన్స్ హోటల్లో ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వెంకటేష్ తరుణ్ రాజులను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు వారిని విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఎంసెట్ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన ఇంత పెద్ద లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉండకుండా ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించినందుకు ప్రభుత్వంపై తనపై దాడి చేయించిందని విమర్శించారు. మలల సాగర్ ఘటనతో ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్లే అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి సమస్యలు, ఎన్ఆర్ఐల సంక్షేమంపై సుష్మాతో కేటీఆర్ చర్చించారు. రాష్ట్రం నుంచి గల్ఫ్ కు వెళ్లిన వారు పలు కారణాలతో అక్కడి జైళ్లలో మగుతున్నారని, అలాంటి వారికి న్యాయ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు కేటీఆర్. గల్ఫ్ లో ఉన్న వారి వివరాల సేకరణతో పాటు గల్ఫ్ వెళ్లినా వెళ్లాలనుకునే వారిపై సమగ్ర నివేదికను సైతం రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దానికి కేంద్రం సహకారాన్ని కోరామన్నారు. గల్ఫ్ దౌత్య కార్యాలయంలో తెలుగు వాళ్లు అధికారం నియమించాలని విజ్ఞప్తి చేశామన్నారు కేటీఆర్. ఢిల్లీలో నిర్మిస్తున్న ఏపీ సచివాలయానికి భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రంగంలోకి దిగింది. సచివాలయ నిర్మాణం పూర్తి కాగానే తమ ఆధీనంలో తీసుకోవడంతో పాటు ఏపీలో తన కార్యకలాపాలు విస్తరించబోతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణపై జనంలో చైతన్యం తీసుకొచ్చేందుకు విజయవాడ నుంచి వెలగపూడికి సైకిల్ ర్యాలీ చేపట్టింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. భద్రతాపరమైనటువంటి అంశాలే కాదు, అటు సామాజిక పరమైనటువంటి అంశాల్లో కూడా తామేమీ తీసుకోమంటున్నారు. పోలీస్ యంత్రాంగం, ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రక్షణ దళం ప్రస్తుతం అయితే సామాజికమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి సారించారు. మరికొన్ని రోజుల్లో అమరావతి కేంద్రంగా అమరావతిలోని సెక్రటేరియట్ని తమ ఆధీనంలో తీసుకోబోతున్నారు. ఎస్పీఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం విజయవాడలో పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర పేరుతో అమరావతికి బయలుదేరారు. సామాజిక పరమైనటువంటి అంశాన్ని పరిగణనలో తీసుకోవడం, మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్రకి సంబంధించినటువంటి సన్నాహాలు చేపట్టినటువంటి పరిస్థితి మనతో మాట్లాడేందుకు ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర మీద వెళ్తున్నారు. సామాజిక పరమైనటువంటి చెట్ల పెంపకం, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం మీద వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. సార్, చెప్పండి, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టారు? ఎందుకు ఈ తరహా కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి? ఎస్పీఎఫ్ లో మాకు ఈ రక్షణకి సంబంధించినటువంటి బాధ్యతలే కాకుండా సామాజిక పరమైనటువంటి అనేక రంగాల్లో మేము సేవలను అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ సైకిల్ ర్యాలీ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం, ముఖ్యంగా మా యొక్క సిబ్బంది యొక్క వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ పెంచడం కోసం ఈ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేస్తాం. అంటే ఎందుకు ఇప్పుడు ఎస్పీఎఫ్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా క్రిటికల్ గా విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతుంది, అమరావతి ప్రాంతంలో సెక్రటేరియట్ కి మీరు భద్రత నిర్వహించబోతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అంతరం ఏముంది? అంటే ప్రజల్లో అవగాహన కోసమైనా ఇంకేమన్నా? ఖచ్చితంగా ప్రజల్లో, ఒకవైపు ప్రజల్లో అవగాహన కల్పించడం, రెండవది మరి ప్రజా రాజధాని నిర్మాణంలో ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజధాని ఒకసారి చూపించి ఈ ముందు మేము భద్రతా చర్యలు చేపట్టవలసినటువంటి పక్షంలో ఏ విధంగా ఉంటుంది, అక్కడ యొక్క పరిసరాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళందరికీ కూడా ఒకసారి అవగాహన కల్పించడానికి కూడా ఈ ర్యాలీ చాలా తోడ్పడుతుంది. అంటే అమరావతికి సంబంధించి కొత్తగా నూతన రాజ నిర్మాణం జరుగుతుంది, సచివాలయంకి సంబంధించినటువంటి నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భద్రతా పరంగా ఇంతవరకు మాకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఒకసారి ఉత్తర్వులు అందిన వెంటనే మేము మా యొక్క రక్షణ దళాలను అక్కడ డిప్లాయ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీరు ప్రత్యేక రక్షణ దళంగా విధులు నిర్వహిస్తున్నారు, బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళంతా కూడా అదే విధుల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రక్షణ దళ, ప్రత్యేక రక్షణ దళాన్ని? బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత సుమారు మాకు విజయవాడలో 530 మంది రక్షణ సిబ్బంది విధుల్లో నిమగ్నమై ఉన్నారండి. అక్కడ డాక్టర్ ఎన్టీటీపీఎస్ కానీ ఈ విజయవాడ సిటీలో ఉన్నటువంటి కరెన్సీ చెస్ట్లు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్, ఇటువంటి సంస్థలకన్నీ కూడా మేము భద్రత కల్పిస్తున్నాము. భద్రత బైఫర్కేషన్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో, ముందు యునైటెడ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒకే విధంగా ఉంది. రక్షణ బాధ్యతల్లో మాత్రం కటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఈ రక్షణ బాధ్యతలో ఎటువంటి ఈ స్లాక్నెస్ కానీ తేడా కానీ ఏమీ లేదు.
మరింత బాధ్యత పెరిగింది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్రాన్ని ఇంకా దృఢంగా దృఢపరచుకోవాలి. రక్షణ బాధ్యతలు చేపడుతూ ప్రజలకి సంరక్షణగా ఉంటూ మరింత బాధ్యత మరింత పెరిగింది. అంటే భరోసా ఏ విధంగా కల్పించబోతున్నారు? ప్రత్యేకించి ప్రత్యేక రక్షణ దళం అంటే కొంత విధుల్లో కూడా కొంత తేడా ఉంటుంది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పించేటువంటి పరిస్థితి మీరు కండి? ప్రత్యేక రక్షణ దళంలో నిష్ణాతులైనటువంటి సిబ్బంది ఉంటారండి. దీంట్లో అధునాతన వెపన్స్ హ్యాండ్లింగ్ చేయటం, ఈ రకరకాలైనటువంటి వివిధ పద్ధతుల్లో వీళ్ళు ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అయినా కూడా ట్యాకిల్ చేయాలనేటువంటి సామర్థ్యం వీళ్ళకుంది. ఇటీవల మేము ఈ సుమారు 150 మందికి NDRF ద్వారా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. రాబోయే పుష్కరాల్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ను మేము ఉపయోగించుకుంటాము. ఈ లక్షలాది మంది ఈ కృష్ణా పుష్కరాలకి పుణ్యస్నానాలను ఆచరించడానికి వస్తూ ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు వాళ్ళని హెచ్చరికలు జారీ చేయటం, ఏదైనా సంఘటన జరిగిన పక్షంలో వాళ్ళకి ముందుగా మా యొక్క సహాయ సహకారాలు అందించడంలో మా సిబ్బంది ముందుంటారు. ఇదే విధంగా మేము నిన్న మనం వనం అనేటువంటి కార్యక్రమంలో కూడా సుమారు 4500 మొక్కల్ని పార్టీ బాగుంటూ ఒక ప్రత్యేకతను మేము చాటుకున్నాం. మొత్తం మీద చూసుకుంటే కనుక సామాజిక పరమైనటువంటి అంశాల మీద ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇంకోవైపు ప్రత్యేక రక్షణ దళం నిర్వహించేటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల మీద ప్రజల్లో అవగాహన కల్పించి రాబోయే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో కూడా రక్షణ దళం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రజల్లో మమేకమయ్యేందుకు భాగంగా ఇటు సామాజిక కార్యపరమైనటువంటి అంశాలతో పాటుగా అటు విధుల నిర్వహణలో అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ప్రత్యేక రక్షణ దళం కృషి చేస్తుందని చెప్పి కూడా రక్షణ దళానికి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్ ఎన్టీవీ విజయవాడ. రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. కుటుంబ పెద్ద గుండెపోటుతో చనిపోవడంతో తట్టుకోలేని 4 కుటుంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రాధాకృష్ణన్ తెలుసుకుందాం. రాధా, అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఒకే కుటుంబానికి చెందిన 5 రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయిన దారుణ సంఘటన ఇవాళ రంగారెడ్డి జిల్లా దట్కేశ్వర్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది. అంకుశాపూర్ రైల్వే గేట్ వద్ద ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన సత్యనారాయణ కుటుంబం ఈ మొత్తం 5 కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇందులో సత్యనారాయణ నిన్న గుండెపోటుతో అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని నేరుగా దట్కేశ్వర్లోని అంకుశాపూర్ రైల్వే గేట్ వరకు తీసుకుని వచ్చిన మిగిలిన 4 కుటుంబ సభ్యులు అక్కడ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో సత్యనారాయణ భార్య వీరాబాయితో పాటు నీలిమ శివరామకృష్ణ మరొక కూతురు మొత్తం 4 రైల్వే ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇందులో ఆత్మహత్యకు పాల్పడిన నీలిమ శివరామకృష్ణ స్వాతి వీళ్ళు 3 కూడా 25 ఏళ్ల కంటే పెద్దవాళ్ళే. కుటుంబ పెద్ద చనిపోవడంతో తమకు భవిష్యత్తు ఉండదని భావించిన ఈ 4 కూడా రైల్వే ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు కానీ కుటుంబ కలహాలు కానీ కారణమై ఉండొచ్చని ఒకవైపు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహం వద్ద పోలీసులు చెల్లా చెదిరైన మృతదేహాలను ఒక దగ్గరికి చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సత్యనారాయణ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాత్రం అసలు కారణం ఏంటనేది మాత్రం ఇంకా తేలలేదు. అయితే కుటుంబ పెద్ద చనిపోయాడు కాబట్టి మిగిలిన 4 కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది పోలీసులు భావిస్తున్నారు. న్యూస్ గిరిజన పండుగ సవాంతీస్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో వెంకయ్య ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. కళాకారుల నృత్యాలకు ఆయన చప్పట్లు కొడుతూ అభినందించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. కుంభవృష్టితో బెంగళూరు రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. జనం రోడ్లపైనే చేపలు పడుతూ కనిపించారు. ప్రధాన రహదారులన్నింటా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నీళ్లలో చిక్కుపోయిన వాహనదారులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది పడవలను వాడుతున్నారు. చాలా చోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచాయి.
భారీ వర్షాలతో హర్యానాలోని గురుగావ్ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. వాహనాలు ట్రాఫిక్ లో గంటల తరబడి నిలిచిపోయాయి. చాలా చోట్ల కార్లు నీటిలో మునిగిపోయాయి. ఢిల్లీ గురుగావ్ ఎక్స్ప్రెస్ హైవే సోఫ్నా రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. షాజాపూర్లో చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఓ వాగును దాటేందుకు రోప్ వేను ఏర్పాటు చేసుకున్నారు. తాడుకే వేలాడుతూ నీటిని దాటుతున్నారు. వాహనాలను కూడా అదేవిధంగా తీసుకెళ్తున్నారు. వారం రోజుల క్రితం గల్లంతైన AN-32 విమానం జాడ తెలుసుకునేందుకు అమెరికా సహాయం కోరినట్లు తెలిపారు కేంద్ర మంత్రి మనోజ్ పారికర్. ఈ నెల 22న చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ విమానం AN-32 గల్లంతైంది. విమానంలో ఉన్న సిబ్బందిలో 8 మంది విశాఖ వాసులు కూడా ఉన్నారు. వారం రోజులుగా నౌకలు విమానాలు ద్వారా వెతికిన ఆచూకీ లభించకపోవడంతో అమెరికా సహాయం తీసుకోవడానికి రక్షణ మంత్రి నిశ్చయించుకున్నారు. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడానికి గడువు పెంచింది కేంద్ర ప్రభుత్వం. జులై 31 లోపు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ గడువును 5 ఆగస్టు వరకు పొడిగించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హాంకాంగ్ లో జరిగిన 18వ యానిమేషన్ కామిక్ ఎగ్జిబిషన్ ఫైర్ కు అభిమానులు పోటెత్తారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన గేమ్స్ ను ఎంజాయ్ చేయడానికి యూత్ పోటీ పడ్డారు. జపాన్ హాంకాంగ్ లో ప్రఖ్యాతి గాంచిన కార్టూన్ క్యారెక్టర్స్ తో రూపొందించిన గేమ్స్ ఆడడానికి అభిమానులు ఆసక్తి చూపించారు. ఎగ్జిబిషన్ ఫైర్ ప్రారంభమవడానికి 1 రోజు ముందు నుంచి జనం క్యూ కట్టారు. గంటల తరబడి లైన్ లో నుంచి మరీ వర్చువల్ రియాలిటీ గేమ్స్ ను ఎంజాయ్ చేశారు. రష్యా క్రీడాకారులు రియో ఒలింపిక్స్ లో పాల్గొంటారా లేదా అన్నదానికి తెరపడింది. గతంలో కంటే తక్కువ మందినే రష్యా ఈసారి ఒలింపిక్స్ పోటీకి పంపుతోంది. 387 మంది అథ్లెట్స్ ఒలింపిక్స్ లో పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. డోపింగ్ పరీక్షల పేరుతో తమ దేశ క్రీడాకారుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఈ సందర్భంగా పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ కంపెనీ చాలా ఏళ్ల తర్వాత లాభాల బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉన్న కారణంగా సోనీ ప్రొడక్ట్స్ కు గిరాకీ తగ్గింది. మొబైల్ ఫోన్స్, టీవీల విషయంలో సోనీ కంటే ఇతర బ్రాండ్స్ కి ఆదరణ పెరగడంతో సోనీ కొన్నేళ్లుగా నష్టాల్లోనే ఉంది. అయితే గత క్వార్టర్ లో మాత్రం ఈ కంపెనీ లాభాలు నమోదు చేసింది. ఇదే హుషారుతో వర్చువల్ రియాలిటీ గేమ్ పరికరాలను ఈ అక్టోబర్ లో విడుదల చేసేందుకు సోనీ సిద్దమవుతోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం బ్యాంకులు సమ్మెకు దిగడంతో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమైంది. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్ లో ప్రారంభం జరుపుకుంది. రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ పాత్రను డైరెక్టర్ ఎస్జే సూర్య పోషిస్తున్నాడు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 9 ఆగస్టున సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నిఫ్ట్ లో ఆటపాటలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కళాశాల ఓరియంటేషన్ సందర్భంగా శుక్రవారం సాంగ్స్, డాన్స్ తో సిద్ధం చేశారు. సినీ గీతాలకు డాన్స్ లతో విద్యార్థులు దుమ్మురేపారు. విండీస్ తో తొలి టెస్టులో విజయం అందుకున్న టీమిండియా అదే దూకుడు చూపించడానికి రెడీ అయింది. మొదటి టెస్టులో వెస్టిండీస్ ను అన్ని రకాలుగా దెబ్బతీసినట్టు ఈసారి కూడా మట్టి కరిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ రోజు వెస్టిండీస్ తో ఇండియా కింగ్స్టన్ లో 2వ టెస్టు మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ లో ఛాన్స్ రాని రోహిత్ జడేజాలకు ఈసారి బెయిటింగ్ తప్పేలా లేదు.